జగిత్యాల జిల్లాలో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామం మొత్తం మంచం పట్టింది. ప్రతి ఇంట్లో కనీసం ఒక జ్వర బాధితుడు ఉన్నారు. కాళ్ళు వాపులు కీళ్ల నొప్పులతో జ్వరం వచ్చి మంచం పడుతున్నారు. జ్వరం వచ్చిన తర్వాత 2 రోజులు నడవలేని పరిస్థితి ఉందని జ్వర పీడితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లిలోని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 3-4 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. ఈ 1 వీక్ బ్యాక్ మా డాడీకి వచ్చింది ఫీవర్. మా డాడీ కాస్త హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడనే అడ్మిట్ చేసుకున్నారు. కీళ్ళ నొప్పులు కీళ్ళ నుంచి వస్తుంది ఫీవర్. ఎవరికి కూడా నడవసలేదు. ఎన్ని గోళీలు నా దక్క అయితే లేదు. కాళ్ళు చేతులు కీలుకీలు వరుసడు అస్సలు నడవలేదు. ఇట్లా జరుపుకుందామన్నా కానీ ఇట్లా ఏళ్ళు దగ్గరికి రాలేవు. ఇంకా ఊపు పోతలేదు. జ్వరాలు వచ్చి అంటే నడవలేదు. ఊర్లో ఆల్మోస్ట్ 80% జ్వరాలు వచ్చినాయి. మోకాళ్ళల్లో పొడవడము, నొప్పులు, నడదామంటే నడవలేదు. జ్వరం బాగా వస్తుంది అందరికీ. జగసార్లో ప్రతి ఇంటికి ఈ జ్వరం ఉన్నది. మోకాలు నుంచి వెళ్ళి కిందికి కింది భాగంలోనే బాగా నొప్పులు ఉన్నాయి. ఇంత వారం 10 రోజుల నుంచి ఏ విధి చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ ఇల్లు చూసినా కానీ కూడా ఒక్కొక్క ఇంటికి 2-3 పేషెంట్లతోని, జ్వర పెద్దలతో, బాధితులతోని అల్లాడిపోతుండ్రు. ఫస్ట్ కాళ్ళు ఉబ్బడం ఉబ్బిన తర్వాత జ్వరము, జ్వరం వచ్చిన తర్వాత ఎన్ని టాబ్లెట్లు ఏది వాడినా కూడా తగ్గుతలేదని చెప్పి అంటుండ్రు. ఒక్కొక్క ఇంట్లో 4 కూడా జ్వరం బాధితులు ఉన్నారు. జిల్లా వైద్య బృందము సందర్శించగలరని కోరుతున్నాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరుగు కూడా బ్లీచింగ్ చల్లడం జరిగింది. దాదాపు ఈ వారంలో 2 సార్లు కూడా ఫ్యాగింగ్ చేసినాము. ప్రతి వీధుల్లో శుభ్రపరిచి ఆశాలు, అంగన్వాడీలు ప్రతి రోజు డ్రై డే చేసుకుంటా, ఫీవర్ సర్వే చేసుకుంటా, మేము ఏంటంటేనే పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించినాం.